హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం ఫ్రెండ్స్. ఎందుకంటే వరంగల్లో నిర్వహించబడుతుంది ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది. దీనికి సంబంధించి తెలంగాణ అభ్యర్థులు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు మనం తెలుసుకున్నట్లయితే, రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది 21 మే నుంచి 31 మే వరకు నిర్వహించబడుతుంది. వరంగల్లో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో పోస్టుల వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సోల్జర్ టెక్నికల్లో ఏవియేషన్ మరియు అమ్యునేషన్ ఎగ్జామినర్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్ కమా స్టోర్ కీపర్, అదేవిధంగా సోల్జర్ ట్రేడ్స్ మనకు సంబంధించి దీంట్లో పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే joinindianarmy.nic.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా తెలంగాణ అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది 9th May 2019 ఇష్యూ చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొవాలనుకుంటున్నారో అడ్మిట్ కార్డ్తో పాటు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి దీంట్లో ప్రొసీజర్ చూసుకున్నట్లయితే, దీంట్లో మొదటగా అయితే మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్కు సంబంధించినటువంటి పరీక్ష నిర్వహిస్తారు ఫ్రెండ్. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ప్రైమరీగా ఒక మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది 22 మే 2019 అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉండాలి ఫ్రెండ్స్. అయితే 10+2 వొకేషనల్కు సంబంధించినటువంటి సబ్జెక్టులు ఉన్నట్లయితే వాళ్ళు కొన్ని పోస్టులకు మాత్రమే అర్హులవుతారు. అది కూడా ట్రేడ్స్మెన్ మరియు సోల్జర్ జనరల్ డ్యూటీకి మాత్రమే అర్హులవుతారు ఫ్రెండ్స్. ఏది వొకేషనల్ చేసినటువంటి మాత్రం. అదేవిధంగా రెగ్యులర్ చేసినటువంటి వాళ్ళు మాత్రం సోల్జర్ టెక్నికల్ అండ్ సోల్జర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్కు సంబంధించినటువంటి కేటగిరీస్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికోసం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు 18 సంవత్సరాలు అనేది వయసు ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఉంచి కాన్సెంట్ సర్టిఫికేట్, అంటే తల్లిదండ్రుల ఆమోద పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అది రిక్రూట్మెంట్ ర్యాలీలో వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దీంట్లో కొంచెం మినహాయింపు ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలా అంటే, అంతర్జాతీయ స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో ఏదైనా జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1 లేదా 2 స్థానాల్లో సాధించకపోయినప్పటికీ వాళ్లకు ఫిజికల్ మెజర్మెంట్లో కొంచెం మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్లో జిల్లా స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా యూనివర్సిటీ తరఫున లేదా ఏదైనా ప్రాంతీయ తరఫున ప్రాతినిధ్యం వహించి 1st లేదా 2nd స్థానాల్లో వచ్చినట్లయితే వారికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వాళ్ళకి మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. బోనస్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. అర్హతల వివరాలు చూసుకున్నట్లయితే, సోల్జర్ టెక్నికల్కు సంబంధించి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ మినిమం 50 కేజీస్ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛాతీ వచ్చేసి ఊపిరి పీల్చకముందు 77 ఉండాలి ఫ్రెండ్స్. ఊపిరి పీల్చాక 82 సెంటీమీటర్లు అనేది ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు మనం చూసుకున్నట్లయితే, 10+2 ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. అది కూడా సైన్స్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్లో మినిమం 50% అనేది అగ్రిగేట్గా వచ్చి ఉండాలి. టోటల్గా మార్క్స్ వచ్చేసి 50% రావాలి, లేదా ఒక్కొక్క సబ్జెక్టు 40% అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. సోల్జర్ టెక్నికల్కి సంబంధించి పోస్ట్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే, అదేవిధంగా సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ మరియు అమ్యునేషన్ ఎగ్జామినర్కి సంబంధించి దీనికి కూడా హైట్ వచ్చేసి అన్ని పోస్టులకు దాదాపు హైట్ 165 సెంటీమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. వెయిట్ వచ్చేసి 50 కేజీస్ ఉంది. చెస్ట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఊపిరి పీల్చక ముందుకు, ఊపిరి పీల్చాక 82 సెంటీమీటర్స్ అనేది మినిమం క్వాలిఫైడ్గా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా క్వాలిఫికేషన్ వివరాలు అయితే, సోల్జర్ టెక్నికల్కు సంబంధించి 10+2 ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. అది కూడా సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీకి ఇంగ్లీష్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళు కూడా మినిమం 50% అనేది ఉండాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి మినిమం 40% అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా వీళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి ఇంజనీరింగ్లో. అది మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి ఫ్రెండ్స్. అది పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి లేదా ఐటీఐ అయినా చేసి ఉండాలి సోల్జర్ టెక్నికల్కి సంబంధించి పోస్టులకు అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ కానీ, అది బాటనీ, జువాలజీ, బయోసైన్స్ లేదా సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా వీళ్ళకు కూడా 10+2 ఇచ్చారు. అది కూడా ఎంపీసీ అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సోల్జర్ జనరల్ డ్యూటీకి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాదాపు ఒకసారి క్వాలిఫికేషన్స్ వివరాలని మీరు నోటిఫికేషన్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా 10వ తర్వాత ఎవరైతే జీపీఓ లేదా గ్రేడ్ పద్ధతిలో పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మార్క్షీట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదా రిక్రూట్మెంట్ ర్యాలీలో వాళ్ళను తిరస్కరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు ఉండాలి, లేదా 18 సంవత్సరాలు లోపుంటే తల్లిదండ్రులు ఎటువంటి అనుమతి పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఇలా ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే, అక్టోబర్ 1 వరకు 17 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క జాబ్ కోసం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు. అదేవిధంగా వీళ్ళు
21 ఇయర్స్ లోపు అయితే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళని మాత్రమే సోల్జర్లో ఆర్మీలో చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది 6th April 2019 నుంచి వెళ్ళి 5th May 2019 అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొన్ని వివరాలు చూసుకున్నట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని వివరాలు చూసుకున్నట్లయితే 1.6 కిలోమీటర్లు అనేది పరిగెత్తాల్సి ఉంటుంది. అది 5 నిమిషాల 30 సెకండ్లు పరిగెత్తాల్సి ఉంటుంది. అది కేటగిరీ 1. దీంట్లో కేటగిరీ 1లో 60 మార్కులు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 5 నిమిషాల 30 సెకండ్లలోపు పరిగెడితే 60 మార్కులు అనేది ఇస్తారు. 5 నిమిషాల 30 సెకండ్ల నుంచి 5 నిమిషాల 45 సెకండ్ల వరకు పరిగెడితే కేటగిరీ 2 ఫ్రెండ్స్, దానికి 48 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా పులప్స్ అయితే 10 పులప్స్కి 40 మార్క్స్, 9 పులప్స్కి 33 మార్క్స్, 8 పులప్స్కి 27 మార్క్స్, 7 పులప్స్కి 21 మార్క్స్, 6 పులప్స్కి 16 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 9 అడుగులు ఉన్నటువంటి లాంగ్ జంప్ చేయడం జరిగితే వాళ్ళు మినిమం క్వాలిఫైయింగ్గా తీసుకుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా జిగ్జాగ్ బ్యాలెన్స్ కూడా మినిమం క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్స్కు సంబంధించి దీంట్లో కొన్ని రకాల ఇచ్చారు ఫ్రెండ్స్ అభ్యర్థులను. ఒకసారి నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా అభ్యర్థులు ఏ రోజైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు సంబంధించి సికింద్రాబాద్ హాస్పిటల్లో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థి పైన గెజెటెడ్ సిగ్నేచర్ ఉండాలి ఫ్రెండ్స్. మీ ఫోటో అనేది పేస్ట్ చేసి దానిపైన గెజెటెడ్తో మీరు రిక్రూట్మెంట్ ర్యాలీలో సమర్పించవలసి ఉంటుంది. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లతో సహా. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు అంటే ఎస్ఎస్సి మార్క్షీటు, ఇంటర్మీడియట్ మార్క్షీటు, డిగ్రీ మార్క్షీటు, ఇవన్నీ ఆడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి శాలరీ వచ్చేసి 30,000 అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో స్క్రీనింగ్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే వాళ్ళకు ప్యారచ్యూట్ రెజిమెంట్ లేదా ప్యారచ్యూట్ స్పెషల్ ఫోర్స్కు సంబంధించిన బెటాలియన్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రిక్రూట్మెంట్ ర్యాలీ పోయేటప్పుడు ఫోన్లు కానీ క్యాలిక్యులేటర్ కానీ ట్యాబ్స్ కానీ తీసుకెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.